పిల్లలు, మునుపటి వీడియోలో మనం కిలోమీటర్ అంటే ఏమిటి మరియు దీన్ని ఎందుకు ఉపయోగించాలి దీని గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో కిలోమీటర్ గురించి మరింత తెలుసుకుందాం. మరుసటి రోజు గ్రామ ప్రజలందరూ బావి దగ్గర గుమిగూడారు. బస్సు రావడానికి కొంత సమయం మిగిలింది. అప్పుడు చందా అప్పుకు తన విహారయాత్ర యొక్క మ్యాప్ చూపించి కిలోమీటర్ గురించి మరింత చెప్పమని అడిగింది. పిల్లలు, మీరు ఇంతకుముందెప్పుడైనా మ్యాప్ని చూశారా? మ్యాప్లలో తరచుగా స్థలాలు మరియు వాటి మధ్య దూరం రాసి ఉంటుంది. రండి, అప్పు చందాకి ఈ మ్యాప్ గురించి ఏమేం చెప్తాడో చూద్దాం. చూడు చందా, మనం విహారయాత్రని ఈ బావి దగ్గరి నుండి ప్రారంభిస్తాం. ముందుగా మనం జాతరకు వెళ్తాము. నేను నీకు నిన్న ఫోన్లో చెప్పినట్టుగా ఇక్కడ నుండి జాతరకు దూరం నువ్వు మ్యాప్లో చూడవచ్చు. చూడు, ఇక్కడ మ్యాప్లో ఈ దూరం 3 కిలోమీటర్లు అని రాసుంది అని అప్పు చందాతో అన్నాడు. పిల్లలు, మీరు ఈ మ్యాప్ని చూసి జాతర నుండి సరస్సుకి మధ్య దూరం 8 కిలోమీటర్లు ఉందో చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. జాతర నుండి సరస్సుకి మధ్య దూరం 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు చందా, సరస్సు నుండి రైల్వే స్టేషన్కి మధ్య దూరం 4 కిలోమీటర్లు ఉన్నట్టు మరియు సరస్సు నుండి పార్కుకి మధ్య దూరం 2 కిలోమీటర్లు ఉన్నట్టు మ్యాప్లో చూసింది. ఇప్పుడు సరస్సుకి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉందా లేదా పార్కు దగ్గరగా ఉందా అని చందా ఆలోచిస్తోంది. పిల్లలు, ఈ ప్రశ్నకి సమాధానం వెతకడంలో మీరు చందాకి సహాయపడగలరా? మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానం వెతకవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీనికి సరైన సమాధానం వెతికారు. ఎందుకంటే 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల కంటే తక్కువ, కాబట్టి సరస్సు నుండి పార్కు ఎక్కువ దగ్గరగా ఉంది. అప్పు చందాని అడిగాడు, పార్కు నుండి బాబాయ్ ఇంటికి దూరం 7 కిలోమీటర్లు ఉంది మరియు బబ్లు ఇల్లు 5 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే ఎవరి ఇల్లు పార్కు నుండి ఎక్కువ దూరం ఉంటుంది అని? పిల్లలు, మీకు అప్పు ప్రశ్నకి సమాధానం తెలుసా? అవును, ఎందుకంటే 7 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల కంటే పొడవుగా ఉంటుంది. బాబాయ్ ఇల్లు పార్కు నుండి ఎక్కువ దూరం ఉంటుంది. చందా కూడా సరిగ్గా మీలాగే అప్పు యొక్క ప్రశ్నకి సమాధానం వెంటనే తెలుసుకుంది. తను కిలోమీటర్ల గురించి మరింత తెలుసుకొని సంతోషంతో నాట్యం చేయడం మొదలెట్టింది. అప్పుడే అక్కడికి బస్సు వచ్చింది. గ్రామ ప్రజలందరూ బస్సులో విహారయాత్రకు బయలుదేరారు. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో కిలోమీటర్ గురించి మరింత తెలుసుకున్నాము. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులని చూద్దాం.